ఒక సొసైటీ అవ్వచ్చు, ఒక ఆర్గనైజేషన్ అవ్వచ్చు, మన ఆఫీసులో 10 మంది ఫెలోషిప్ అవ్వచ్చు. అందులో నీవు అందరితో కూడా హ్యాపీగా ఉండాలంటే నీకు అందరితో ఐక్యత కావాలి. అందరితో ఐక్యత కావాలంటే అందరూ నువ్వు చెప్పిన విధంగా ఉండరు, నీకు విరోధులు ఉంటారు. ఆ విరోధులు ఎలా డీల్ చేయాలంటే మొట్టమొదటిది పేషెన్స్ అండ్ లవ్, ప్రేమ ఉండాలి, ప్రేమతో పాటు ఓర్పు ఉండాలి. ఏదో ఒక టైంలో అంత దుర్మార్గుడు కూడా నీ పేషెన్స్ ద్వారా, అతడు నీకు అన్యాయం చేసిన అవసరం వచ్చినప్పుడు అతనికి నువ్వు హెల్ప్ చేయడం ద్వారా జీవితకాలం నువ్వు అతన్ని జయించుకుంటావు. అందుకు అంటాడు షేక్స్పియర్, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి, అద్భుతమైన నవల్స్ రాశాడు ఆయన, నెవర్ ప్లే విత్ ద ఫీలింగ్స్ ఆఫ్ అదర్స్, యు మే విన్ ద గేమ్ బట్ యు విల్ లాస్ దట్ పర్సన్ ఫర్ ఎవర్ అంటాడ్. అంటే ఎదటి వ్యక్తి యొక్క ఫీలింగ్స్ తో నువ్వు ఆటలాడద్దు, కానీ అతని హృదయంలో లైఫ్ టైమ్ నువ్వు ప్లేస్ని పోగొట్టుకుంటావు అంటాడు షేక్స్పియర్. గమనించండి, మన యొక్క జీవితంలో మన యొక్క లక్ష్యం ఎలా ఉండాలంటే, ఎవరితో ఆర్గ్యుమెంట్ దిగిన ఆర్గ్యుమెంట్ నెగ్గేసే అనడం కాదు, ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని గెలుచుకోవడం అనేది మన యొక్క లక్ష్యంగా ఉండాలి. అప్పుడే ఆ రిలేషన్స్ బాగుంటాయి. బైబిల్లో ఒక చక్కటి సంఘటన ఉంది. ఒక తండ్రికి 12 మంది కుమారులు, 12 మందిలో ఒక కుమారుడి పేరు యోసేపు, తండ్రి పేరు యాకోబు. ఈ యోసేపుకి 10 మంది అన్నయ్యలు, ఒక తమ్ముడు. ఈ యోసేపు తన తండ్రి దగ్గర నమ్మకంగా ఉంటూ, ఈ అన్నయ్యలందరికన్నా తండ్రి పట్ల భయభక్తులు కలిగి ఉంటే, ఈ యోసేపు అనే వ్యక్తిని తండ్రి చాలా ప్రేమించాడు. ప్రేమిస్తే ఈ అన్నయ్యలందరూ కూడా ఈ వ్యక్తి మీద కోపం పెట్టుకుని, వీళ్ళందరూ కూడా గొర్రెలు కాసుకోవడానికి అడవులకు వెళ్ళినప్పుడు ఈ అన్నయ్యలందరూ కలిసి ఈ తమ్ముడైనటువంటి యోసేపుని కొట్టి అతని యొక్క చొక్క చింపేసి అతను గోతిలో పాడేయడం వల్ల మనకేంటి లాభం అంటే, ఆ రోజుల్లో బానిసలు నమ్మేవారు. ఐగుప్తు దేశానికి ఇస్మాయిలీలు వెళ్తుంటే వాళ్ళకి బానిసగా అమ్మేసి అతని షర్ట్ తీసుకుని ఆ గొర్రె రక్తంలో కలిపి తండ్రి దగ్గరికి వెళ్ళి, నానా మా తమ్ముడు మా క్యారేజ్ తీసుకురానికి వస్తున్నప్పుడు అతన్ని అడవి జంతువు ఏదో తినేసింది, మేము దారిలో వస్తుంటే మాకు అతని షర్ట్ దొరికింది, ఈ షర్ట్ తమ్ముడిదేనా అని తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో ప్రేమించిన ఆ తండ్రి ఆ షర్ట్ చూసి కుమిలి కుమిలి ఏడ్చి, అయ్యో నా యొక్క బిడ్డని అడవి జంతు తినేసిందని బాధపడతాడు. ఎంత అన్యాయం చేశారు అన్నయ్యలు తన తమ్ముడిని. అటువంటి తమ్ముడు తండ్రి దగ్గర ఒక ప్రిన్స్ గా, ఒక యువరాజులా బ్రతుకుతున్న ఆ వ్యక్తి యోసేపు బానిసగా అమ్మివేయబడిన తర్వాత ఐగుప్తు దేశంలో బహు కష్టాలు అనుభవించాడు. ఒక ఇంట్లో బానిసగా పనిచేశాడు. ఆ ఇంట్లో ఒక పాపపు శోధన వచ్చినప్పుడు, ఆ ఇంటి యజమానురాలు వ్యభిచారంలో పాల్గొమ్మన్నప్పుడు అతడు వెళ్ళనందుకు అతని మీద నింద మోపి అతన్ని చెరసాల్లో పాడేశారు. 13 సంవత్సరాలు అతడు వేదన అనుభవించాడు. దేవుడు యోసేపు ఒక చక్కటి వరం ఇచ్చాడు, కలలకు అర్థం చెప్పేవారు. ఆ చెరసాల్లో ఉంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కల వస్తే యోసేపు దగ్గరికి వచ్చేవారు, యోసేపు అర్థం చెప్పేవాడు. ఒకసారి ఆ ఐగుప్తు దేశపు యొక్క రాజుగారైనటువంటి ఫరో గారికి ఒక కల వచ్చి, ఆ కలకి భావం చెప్పేవాడు ఎవడో దొరకనప్పుడు ఎవరో చెప్పారు ఇలా యోసేపు ఉన్నాడంటే, యోసేపు వెళ్ళి కల యొక్క భావం చెప్పి ఆ రాజుకి కావలసిన జ్ఞానాన్ని అంతటిని కూడా దేవుడు అతనికి ఇచ్చిన జ్ఞానం ద్వారా చెప్పినప్పుడు రాజు ఆశ్చర్యపోయి ఒక మాట అంటాడు, ఇటువంటి దేవుని ఆత్మ కలిగిన వాడిని మరొకరిని మనం చూడగలమా, నాకు ఇతడు కావాలి అంటూ యోసేపుని ఐగుప్తు దేశానికి ప్రైమ్ మినిస్టర్ చేస్తాడు రాజు. యోసేపు అంటాడు, నేను పేరుకి మాత్రమే రాజునయ్యా, ఇదిగో నా సిగ్నెట్ రింగ్, నా రాజ ముద్ర నేను నీకు ఇస్తున్నా, నీ మాటకి ఎదురించి ఎవడ కాలు కదపడానికి కూడా వీల్లేదని చెప్పి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. ఆ యొక్క భయంకరమైన కరువు కాలంలో ఈ ఐగుప్తు దేశాన్ని యోసేపు బహుగా అభివృద్ధి చేసి చాలా విస్తరింపచేశాడు. చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కరువు, అందరికీ కూడా ఐగుప్తులో ధాన్యం ఉన్నది అని తెలిసి ఐగుప్తు దేశానికి ధాన్యం కొనుక్కోవడానికి వచ్చేవారు. అదే విధంగా తన అన్నయ్యలు కూడా ఐగుప్తు దేశానికి వచ్చి ధాన్యం కొనుక్కోవడానికి వస్తే, ఈ ప్రైమ్ మినిస్టర్ కుర్చీలో కూర్చున్నాడు యోసేపు, అన్నయ్యలు మాత్రం యోసేపు గుర్తుపట్టాడు. యోసేపు మీ తమ్ముడిని అతను ఎక్స్పోజ్ అవ్వలేదు. యోసేపు వాళ్ళని పిలిపించాడు. యోసేపు వాళ్ళ అన్నయ్యలకి డబ్బులు తీసుకుని ధాన్యం అమ్మాలి, వాళ్ళకి ధాన్యం అమ్మేసి ఆ డబ్బులు కూడా అందులోనే పెట్టించాడు. బోర్డర్ దాటుతాడంటే వాళ్ళకి ధాన్యం చెక్ చేద్దామని చెప్పి ఓపెన్ చేస్తే, ధాన్యం ఇందులో ఉంది, మీరు ఇచ్చిన డబ్బులు ఇందులో ఉన్నాయి, మీరు దొంగలు, సార్ పిలుస్తారు వెనక్కి అని చెప్పి వాళ్ళు వెనక్కి పిలిపించినప్పటికీ వీళ్ళందరూ, అయ్యా మాకు తెలియదు, ఏ పాపం తెలియదు అని గడగడ వణికేశారు. ఆ తర్వాత యోసేపు ఎక్స్పోజ్ అయ్యాడు, అయ్యా నేను ఎవరినో కాదు, మీ చేత అమ్మివేయబడిన మీ రక్త సంబంధి అయిన మీ తమ్ముడు నేను, యోసేపు నేనే అన్నప్పుడు అన్నయ్యల పరిస్థితి ఎలా ఉంటుందండి? భయంకరమైన భయముతో వణుకుతో వణికి యోసేపు కాళ్ళ మీద పడిపోయారు. యోసేపు వారి కుటుంబాలను పిలిచి వాళ్ళని హక్ చేసుకుని వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళతో ఒక మాట అంటాడు, అన్నయ్య భయపడద్దు,
మీరు ఆ రోజున నమ్మేశారు కాబట్టి ఈ రోజు నేను ప్రధానమంత్రిని అయ్యాను, నేను మిమ్మల్ని ఏమి చేయను అని చెప్పి రాజుగారిని అడిగి, రాజా నా రక్త సంబంధులు వచ్చారు, ఐగుప్తు దేశంలో ఒక మంచి శ్రేష్టమైన భాగం వీరికి ఇవ్వమన్నప్పుడు రాజు అంటాడు నీకు కావలసిన ప్లేస్ నువ్వు తీసుకో అంటాడు. ఈ అన్నయ్య కుటుంబాలని ఐగుప్తులో చాలా ఉన్నతమైన విధముగా యోసేపు స్థిరపరుస్తాడు. ఇక్కడ గమనించండి, కోపం చూపించి పగ తీర్చుకునే టైంలో యోసేపు వారిని ప్రేమించి క్షమించాడు. యోసేపు వాళ్ళ అన్నయ్యను ఓడించాడా వాళ్ళని గెలుచుకున్నాడా అంటే ఓడించలేదు, గెలుచుకున్నాడు. గెలుచుకోవడం వల్ల యోసేపు లాభం ఏంటంటే వారి బిడలు కూడా యోసేపు పట్ల గొప్ప భక్తి ప్రేమ భయభక్తులు కలిగి ఉన్నారు. ఎంత గొప్ప భయభక్తులు కలిగి ఉన్నారంటే కొన్ని వందల సంవత్సరాలు అయిపోయింది, యోసేపు చనిపోయాడు. చనిపోయే ముందు యోసేపు అంటాడు, అయ్యా నేను చనిపోయిన తర్వాత ఈ ఐగుప్తు దేశంలో నన్ను పాతి పెట్టద్దు, మన పితరుల దేశమైనటువంటి కనాను దేశానికి మళ్ళా దేవుడు మిమ్మల్ని తీసుకువెళ్తాడు, అక్కడ నన్ను పాతి పెట్టండి. అంటే ఆశ్చర్యం ఏంటంటే ఈ ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి ఇస్రాయేల్ నడిచిన కాలం 40 సంవత్సరాలు. ఎంత గొప్పగా యోసేపు వాళ్ళ హృదయాలను గెలుచుకున్నాడంటే 40 సంవత్సరాలు యోసేపు యొక్క డెడ్ బాడీని వాళ్ళ భుజాల మీద పెట్టుకుని మోసుకెళ్లారండి. యోసేపు చనిపోయిన తర్వాత కూడా తన సొంత అన్నయ్యల యొక్క పిల్లలు, మా అందరికి అన్నం పెట్టిన వాడు, మా తండ్రులు పోషించిన వాడు, ఆయన మా తండ్రి కన్నా గొప్ప ఆయన అని చెప్పి వాళ్ళ భుజాల మీద అతని డెడ్ బాడీని కూడా మోసుకెళ్లారు. గమనించండి, మనం ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు కానీ చనిపోయిన తర్వాత కూడా జీవించడం వంటిదే. మనం చనిపోయిన తర్వాత కూడా ప్రజల హృదయాల్లో మనం బ్రతకాలంటే మనం బ్రతుకున్నప్పుడు మనకు అన్యాయం చేసిన వారిని క్షమించగలిగితే, సత్సంబంధం రిలేషన్ మెయింటైన్ చేయగలిగితే, ఆమె హృదయంలో లేక అతని హృదయంలో ఫర్ లైఫ్ టైం నేను ప్లేస్ సంపాదించుకోగలిగాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య చెప్తున్న మాట అదే, ప్రేమించు. నీ యొక్క పొరుగువాడిని మాత్రమే కాదు, మీలో ఒకరిని ఒకరు ప్రేమించుకోండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన యేసు ప్రభువా, నీ పరిశుద్ధ వాక్యం బట్టి నీకు వందనాలు. ధ్యానించిన వాక్యంలో మా జీవితంలో శాంతి సమాధానం కలిగి ఉండాలంటే, సంతోషం కలిగి ఉండాలి అంటే, మాకు అన్యాయం చేసిన వారిని, మరి ముఖ్యంగా మా సహోదరి సహోదరులను ప్రేమించి క్షమించే హృదయం దయచేయండి. యేసయ్య మీరు చెప్పిన క్రొత్త ఆజ్ఞ ప్రకారంగా ఒకరిని ఒకరము ప్రేమించుకునే జీవితం దయచేయండి. దానికి కావలసిన తగ్గింపు జీవితం దయచేయండి. నిన్ను నమ్మిన వారికి నీవు తోడుంటానన్నావు నాయన. ఈ జీవిత కాలం అంతయు నీకు ప్రీతికరంగా జీవించి అనేక హృదయాలు గెలుచుకొని అయ్యా నీ దయలోనూ మనుషుల దయలోనూ వర్ధిల్లే జీవితాలు మాకు దయచేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.